సార్, 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ వేసింది, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించాలా లేదా అన్న అంశం పైన. నిపుణుల కమిటీ ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ అవసరం లేదు, ఇక్కడ శుద్ధ వేస్ట్, ఇక్కడ నిర్మాణం జరిగితే అది ఎప్పటికైనా కూలిపోతుందని చెప్పారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఆ రిపోర్ట్ పట్టుకొని ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? ఆ రిపోర్ట్ని ఎందుకు ఎక్కువగా ప్రచారం చేయలేకపోయారు? తుమ్మిడియట్టి దగ్గరే ఆ బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలి, ఇక్కడ వద్దు అని చెప్పిన దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు ఎందుకు వెళ్ళలేదు అనే దానికి మీరు సమాధానం చెప్పాలి. రమేష్, నేను స్వయంగా ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ రిపోర్టు కాపీ నా దగ్గర ఎప్పుడు కూడా ఒక కాపీ నా దగ్గర కూడా ఉంది. ఓకే, ఆ ఐదుగురు నిపుణులు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్తోని ఆ ప్రభుత్వం వేసిన వాళ్ళు ప్రాణహిత చేవల్ల కట్టకూడదు, సారీ ప్రాణ చేవల్ల కట్టాలి, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దు, కాస్ట్ ఇంత అవుతుంది, వయబిలిటీ ఉండదు, ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి చెప్పడం. మేము ఆ రోజు నుంచి మేము ప్రతిపక్షం అన్నింటి కూడా రిపీటెడ్గా మెన్షన్ చేసినాం. మరి ఇప్పుడున్న పెద్ద మనిషి కేసీఆర్ ఊకే ఆయన్నే ఇదే బెటర్ అని కట్టిండు, ఇప్పుడు దానికి అనుభవిస్తున్నాడు. సో ఇట్ ఇస్ ఎ టోటల్ ఫెయిలియర్ ఆఫ్ కేసీఆర్ అండ్ ఇస్ గవర్నమెంట్. ఒకటి, మీరు ఇందాక చెప్పారు బీఆర్ఎస్తో పోలిస్తే ఈ టైంకి మేమే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టాము, ఎక్కువ ప్రొక్యూర్ చేశామని. ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టారు, ఎక్కువ ప్రొక్యూర్ చేశారు, కానీ మీరు ఎక్కువ ఇస్తామన్న 500 రూపాయలు మాత్రం ఇవ్వడం లేదనేది రైతుల నుంచి వస్తున్న ఆరోపణ. ఓకే, బోనస్ అది తప్పనిసరిగా మనం మేము ముఖ్యమంత్రి గారు ప్రకటించారు 500 రూపాయలు బోనస్ వచ్చే పంట నుంచి ఇస్తాము. ఇప్పుడు కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి, కొంత కోడ్ ఆఫ్ కండక్ట్ ఇతర విషయాల వల్ల ఈ పంటకు చేయలేకపోతున్నాం. ఫ్రమ్ నెక్స్ట్ క్రాప్ విల్ గివ్ 500. హామీలు అన్నీ కూడా మీకు గుదిబండలాగా మారిపోయేలాగా అనిపిస్తున్నాయా సార్? 39,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది, మీరు మహిళలకు స్కూటీలు ఇవ్వాల్సి ఉంది, అలాగే 3,500 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇవ్వాలి. డబ్బులు అవసరమైన పథకాలన్నీ కూడా అలా పెరిగిపోయాయి. గ్యాస్ బండ, ఆర్టీసీలో ఫ్రీ, ఇది 200 ఫ్రీ యూనిట్లు ఇస్తున్నారు. మిగతా అన్ని కూడా అలాగే పెరిగిపోయే అవకాశం లేదా? మీకు అసలు ఫైనాన్షియల్గా ఒక అవగాహన ఏమైనా ఉందా? తప్పనిసరిగా అవగాహన ఉంది.